నమస్తే, వెల్కమ్ టు హెల్త్ ప్లేస్. హోమియోపతి వైద్యంతో ఎలాంటి వ్యాధులైనా శాశ్వతంగా నయం చేయొచ్చని 35 సంవత్సరాల నుండి హోమియోపతి రంగంతో విశేష కృషి చేస్తూ హోమియోపతిని ప్రచారం చేసినందుకు కృషిరత్న అవార్డు, ఉత్తమ ఫలితాలు చూపించినందుకు డైనమిక్ హోమియోస్టార్ అవార్డును పొంది సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసిన ఈశ్వరప్ప హోమియోపతి క్లినిక్కి చెందిన మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ దండపు బస్వానందం గారు ఈరోజు మనతో పాటు లైవ్లో ఉన్నారు. మీకు ఏమైనా సందేహాలుంటే క్రింది నెంబర్లకు ఫోన్ చేసి నివృత్తి చేసుకోగలరు. నమస్తే అండి, వెల్కమ్ టు స్టూడియో. హోమియోపతి దాని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇప్పుడు మామూలుగా చాలా మందిలో ఏముందంటే హోమియోపతి మందులు మెల్లగా పనిచేస్తాయి, స్లో ట్రీట్మెంటు, మందు పవర్ ఉండదు అని చెప్పి పబ్లిక్లో ఉండదు కదా. అది కాదని నిరూపిస్తున్నాం కదా. మనం లైవ్ ప్రోగ్రాంలో సక్సెస్ఫుల్ సేసెస్ చూసి చూపించి ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్నాం. ఈ సోరియాసిస్ అనే జబ్బు భయంకరమైన జబ్బు. రోజు కొన్ని వందల మంది మన క్లినిక్ రావడం జరుగుతుంది. ఒళ్ళంతా పొట్టుపొట్టు రాళ్ళు, దురద, ఎన్ని ఆయింట్మెంట్లు, లోషన్స్ పెట్టినా తగ్గుతలేదు. వాళ్ళు ఎంతో హింసపడకుండా ఇవ్వాలి. ఒక పేషెంట్ అంటుంది, సూసైడ్ చేసుకోవాలనుకుంటున్నా సార్ నేను అంటుంది. అంటే అంత బాధ, అంత నరకం ఉంటుంది. బయటకు పోలేక, పబ్లిక్లకు పోలేక, ఎవరితో కలవలేక ఆ పెయ్యంత పొట్టుపొట్టు ఉంటే దురద గోకుంటూ కూర్చుంటారు. అలాంటి వాళ్లకు హోమియోపతిలో శాశ్వత పరిష్కారం. ఎలాంటి ఎక్స్టర్నల్గా అప్లికేషన్ లేకుండా, ఆయింట్మెంట్లు పెట్టకుండా, లోషన్స్ పెట్టకుండా, ఇంటర్నల్ తీపి గులుకలేస్తే మాయమవుతుందంటే హోమియోపతి శక్తి ఎంత అనేది పబ్లిక్ గుర్తించాలి. ఒక పెద్ద పెద్ద మనిషి సత్యనారాయణని ఒళ్ళంతా 15 సంవత్సరాల నుంచి 11 సంవత్సరాల నుంచి ఉన్న సోరియాసిస్ 1 మంత్లో అద్భుతం సార్ అంటున్నాడు. ఏం చెప్తాను మీరు వినండి. ఏం పేరు? సత్యనారాయణ గారు. ఇప్పుడు ఈశ్వరప్ప హోమి క్లినిక్ వచ్చి ఎన్ని రోజులే? నెల రోజులు. దేనికోసం వచ్చినావు? సోరియాసిస్ సార్. ఎన్ని సంవత్సరాల నుంచి ఉండే? 11 ఇయర్స్ నుంచి. 11 ఇయర్స్ నుంచి ఉండే. ఎక్కడెక్కడో వాడినా తగ్గలేదు. తగ్గలేదు. ఇప్పుడు ఈశ్వరప్ప హోమి క్లినిక్ లో 1 మంత్ వాడితే ఎట్లా ఉంది? మంచి సార్ రిజల్ట్. వాడిన వారం కాల్చే వచ్చింది రిజల్ట్. మరి దీన్ని బట్టి దీనికి ఏమర్థం? హోమియోపతి స్లో ట్రీట్మెంట్ అంటారు పబ్లిక్? పబ్లిక్ స్లో అంటారు కానీ స్లోయే కాదు సార్, ర్యాపిడే. ర్యాపిడే ఇట్లా అనుభవిస్తే తెలుస్తుంది. దూరంకి అని చూసి చిన్న గోరీలో చిన్నగా పనిచేస్తే అనుకోవద్దు. మంచి డాక్టర్ దగ్గర క్వాలిటీ మందు పడితే ఈ రిజల్ట్ కనిపిస్తుంది. విత్ఇన్ ఇప్పుడు 1 మంత్లో అంత రిజల్ట్ ఉందంటే విత్ఇన్ 3 మంత్స్ 6 మంత్స్లో కంప్లీట్ వాష్ అవుట్ అయిపోయి నీ పెయిన్ నీకు కనిపిస్తాడు చేస్తా. ఓకేనా? 11 సంవత్సరాల నుంచి కూడా తక్కువ కానట్టు సమస్య. ఓన్లీ 1 మంత్లో మెడిసిన్, 1 మంత్ ఇస్తే 1 వీక్లోనే రిజల్ట్ కనిపించింది. మరి అంతకుముందు ఎన్ని ఎక్స్టర్నల్గా అప్లికేషన్స్ పెట్టినా, ఆయింట్మెంట్లు పెట్టినా మార్పు రాలేదు. మరి ఏది నిజమైనటువంటి సైంటిఫిక్ వైద్యం అని ప్రజలు గుర్తించాలి. ఈ హోమియోపతి గురించి ప్రచారం లేక, చెప్పేటోళ్ళు లేక, ఇలాంటి సక్సెస్ఫుల్ కేసులు చూపించలేక ప్రజలకు తెలియకుండా అయిపోయింది. ఏదో కార్పొరేట్ హాస్పిటల్లో ఏదో పెద్దగా ట్రీట్మెంట్ చేస్తారు. ఆ పెద్ద పెద్ద హాస్పిటల్లు చూసి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి జీవితం అంతా నరకం చేసుకొని వస్తారు మా దగ్గరికి. ఇవాళ కూడా ఒక లేడీ ఇంత మూట ఇంగ్లీష్ మందులు, ఇన్ని మూటలు మింగి రోజుకు 2 మందులు మింగుతున్నది. నాకు ఆశ్చర్యం, ఏజ్ ఎంత, నువ్వు 60 ఏళ్ళకు వచ్చినావు, ఇన్ని మందులు మింగితే ఉంటుందా? ఈ ఎక్కువ మోతాదు మందులు మింగడం వల్ల మనకు ఈ గ్యాస్ట్రైటీసు, లివర్ డిజార్డర్సు, రీనల్ ఫెయిల్యూరు ఇవన్నీ వస్తున్నాయి. ఈ మధ్యలో కిడ్నీలు ఫెయిల్ అవుతున్న కారణం కిడ్నీ సెంటర్లు ఎక్కువ పుట్టుకొస్తున్నాయి. ఎందుకు? ఈ ఓవర్ డోసెస్ అలోపతి మందులు తెలియకుండా, ప్రిస్క్రిప్షన్ లేకుండా సెల్ఫ్ మందులు మింగి డాక్టర్లు రాసి ఓవర్ డోసుల వల్ల ఆ కిడ్నీ రీనల్ ఫెయిల్యూర్ అవుతుంది. దానివల్లనే కిడ్నీ సెంటర్లు ఎక్కువ పెట్టుకొచ్చినాయి. దానికి డయాలసిస్, కిడ్నీ ఫెయిల్ అయిందంటే గతం డయాలసిస్ పోవాలి. ఇగో ఈ విధంగా ప్రజలకు వైద్యం కంటే ఎక్కువ నష్టం ఎక్కువ జరుగుతున్నది వైద్య విధానంలో. కాబట్టి మందు ఈ హోమియోపతిలో ఎలాంటి ఓవర్ డోసేజ్ లేకుండా మందు రోగానికి కరెక్ట్ సింపుల్ డోస్, సింగిల్ అండ్ సిమిలర్. మల్టిపుల్ డ్రగ్స్ ఇవ్వడానికి వీల్లేదు హోమియోపతిలో, సింగిల్ అండ్ సిమిలర్. ఆ సింగిల్ డ్రగ్ దొరకబట్టడం హోమియోపతి డాక్టర్ యొక్క సత్తా ఉండాలి. ఇక ఒక లేడీ ఇన్ని ఇంత మూట పట్టుకొస్తే ఆశ్చర్యమే. మీకు ప్రజలందరికీ కూడా చూపిద్దాము. ఇన్ని డోసులు మింగి, ఇన్ని గోళీలు మింగితే ఏమవుతుంది లైఫ్ అనేది మీరు చూడండి. ఇంత అవసరం లేదు. మంచి హోమియోపతి డాక్టర్ దగ్గర మీరు కన్సల్ట్ చేసి కరెక్ట్ మెడిసిన్, మీ బాధలు చెప్పినట్టయితే కరెక్ట్ మెడిసిన్ వాడితే 24 అవర్స్లో మార్పు కనిపించాలి. 1 వీక్ 1 మంత్లో 1 2 3 మంత్స్లో కంప్లీట్ క్యూర్ అయిపోయే కేసులు ఎలాంటి కేసైనా మీరు చూడండి. మళ్ళీ కొడుకుకు సోరియాసిస్ తగ్గితే తల్లిని దొడుకొని వచ్చింది. ఆమె ఏం చెప్తుందో మాట్లాడతారు వినండి. మూట నిండా మందులే. ఇన్ని మందులు మింగాలి రోజు? ఎందుకోసం మింగుతున్నావు ఇన్ని మందులు?
షుగర్ మన షుగర్ తగ్గలేదు కదా అన్ని మందులు మింగినా, మళ్ళీ నా మళ్ళీ అప్పటిలాగానే 270 ఉంది. కంట్రోల్ తింటున్నావు, మందు గోళ్ళు వేసుకుంటున్నావు, అయినా నీకు తక్కువ కాకపోయా. ఎట్లా తెలుసు నీకు అడ్రస్? ఇక యూట్యూబ్లో చూసి వచ్చిర్రు. ఇప్పుడు ఏమైతుంది నీకు? మా అమ్మ సార్. మీ అమ్మ ఇప్పుడు నీ ప్రాబ్లం ఎట్లుంది? సోరియాసిస్ సార్ వాడుతున్నా, తగ్గింది. ఇంక మళ్ళీ మొత్తం తగ్గిపోయింది. ఏం కనిపిస్తారే కదా, 80% తగ్గింది సార్. 20% మరి చూసినావా? మీద ఆయింట్మెంట్ పెట్టకుండా మీ కొడుకు మందులతోనే తక్కువ చేసిన. ఇటుకొచ్చినావు, వచ్చిన వాళ్ళకి అందరికీ న్యాయం దొరుకుతుంది. ఇప్పుడు నువ్వు అన్ని మందులు మింగుతున్నావు, నీ రోగమే తగ్గుతలేదు, మరి మింగేం లాభం చెప్పు. ఎన్ని సంవత్సరాలు అయింది కాబట్టి? 15 ఏళ్ళ నుంచి మింగుతున్నావు, అయినా తక్కువ అయితేలేదు. అందుకే అది శాశ్వత పరిష్కారం కాదు. హోమియోపతిలో మంచి డాక్టర్ దగ్గర పర్మనెంట్ క్యూర్ అవుతుంది. ఓకేనా? మళ్ళీ నెలకు వచ్చి చెప్పు. చూడండి, 15 సంవత్సరాల నుంచి కూడా అంటే గన్ని సంవత్సరాల నుంచి ట్రీట్మెంట్ తీసుకున్న అవసరమా? హోమియోపతిలో సింపుల్గా సింగిల్ డోస్తోని ఎలాంటి క్రానిక్ డిసీజ్ అయినా క్యూర్ అవుతుంది. అది మేము అనుభవిస్తున్నా మీకు చెప్తున్నాం, ప్రజలకు అర్థమవుతలేదు. ఒక్కసారి ఇందులో ఎవరైతే మా దగ్గర దిగుతున్నారో ఒక్కసారి తింటే మళ్ళీ మమ్మల్ని వదిలిపెట్టరు. కాబట్టి దూరంకి వెళ్ళి చూసి ఈ చిన్న గోరీలు కదా హోమియోపతి కదా పనిచేస్తుందా ఇంత పెద్ద జబ్బు కానీ అనుకోవద్దు. మీకు దిగినాక ఒకసారి తిన్నాక మంచి హోమియోపతి డాక్టర్ దగ్గర ఒక డోస్ వేసుకుంటే మీకు తెలిసిపోతుంది అద్భుతం ఏందనేది. అట్లాగే అనంతపూర్ నుంచి చిన్న పిల్లవానికి పామర్ సోరియాసిస్ అంటే ఈ అరిచేతులు అరికాళ్ళు విపరీతమైన క్రాక్స్, అన్నం తినరాదు, కలపరాదు, ముక్క పెట్టరాదు. ఎంత బాధ ఉంటుంది చెప్పు. నడవరాదు, స్కూల్కి పోలేడు, అంత భయంకర. ఇట్లా కాలు పెడితే చిమ్ముతుండే రక్తం, అంత భయంకరంగా ఉన్నటువంటి సోరియాసిస్, పామర్ సోరియాసిస్. ఎన్ని అలోపతి మందులు వాడినా ఇతర హోమియోపతి వాడినా తక్కువ కాలేదు. మరి ఇతర హోమియోపతి వాడినా తక్కువ కాలేదు ఇటుకు వచ్చిరంటే కారణం అక్కడ డాక్టర్ కరెక్ట్ డ్రగ్ ప్రిస్క్రిప్షన్ చేయకపోవడం. ముఖ్యంగా ప్రజలు గుర్తుంచుకోవాలి, ఎక్కడన్నా హోమియోపతిలో మందు పనిచేయలేదు అంటే మీరు డాక్టర్ని మార్చుకోవాలి, లేకపోతే ఇంకా డాక్టర్ మీద ఒత్తిడి తీసుకురావాలి మంచి మందు ఇవ్వమని చెప్పి. ఇచ్చిన మందు 1 మంత్లో తేడా కనిపించకపోతే కథ, డాక్టర్ని మార్చుకోవాల్సిందే. అట్లయితేనే మీకు అనవసరంగా హోమియోపతిని బదనాం చేస్తారు. ఎక్కడనో గుడ్డిగా వాడి 2 సంవత్సరాలు వాడినాం, 3 సంవత్సరాలు వాడినాం హోమియోపతి పనిచేయాలని అంటున్నావు, కానీ అక్కడ ఇచ్చిన డాక్టర్ కరెక్ట్ లేదని చెప్పి అంటలేరు. సిస్టమ్ బదనాం అవుతున్నది. సిస్టమ్ అనేది హోమియోపతి డాక్టర్ హనుమాన్ గారు కనిపించారు. హనుమాన్ గారు ఎవరు? అలోపతిలో ప్రొఫెసర్, అలోపతి డాక్టర్లో ఎండి పట్టభద్రుడై ఉండి 250 ఏళ్ల కిందనే అలోపతిని విమర్శించి హోమియోపతి కనిపెట్టిండంటే మరి ఆయన ఎంత సత్తా ఉంటే హోమియోపతి కనిపెట్టిండనేది మీరు గుర్తించుకోవాలి. ఆ బాబు అనంతపూర్ నుంచి వచ్చిండు, ఎట్లా ఉంది చూడండి. విత్ ఇన్ షార్ట్ టైంలో కంప్లీట్ క్యూర్ అయిపోయింది. సోహెల్, ఎక్కడి నుంచి వచ్చిర్రు? మీ కొడుక? మీ కొడుకు ఏం బాధ ఉండే? ఎక్కడెక్కడ తిరిగిరు? ఇప్పుడు ఈశ్వరాపురం క్లినిక్ వచ్చి ఎన్ని నెలలు అవుతుంది? ఎట్లా ఉందో చెప్పు. మా పిల్లలకి వచ్చే సోరియాసిస్ సార్, పామర్ సోరియాసిస్. అరిచేతులు అరికాళ్ళు? అరిచేతులు అరికాళ్ళు చీల్తాండి సార్. ఫస్ట్ అనంతపూర్లో స్కిన్ డాక్టర్ దగ్గర చూపించినాము, అవి తగ్గుతాండే, మళ్ళీ ఇంకా ఎక్కువగా వస్తాయి సార్. ఆ తర్వాత మళ్ళీ హోమియోపతిలో అక్కడ కూడా చూపించినాము సార్, కానీ కొద్దిగా తగ్గినట్లు తగ్గి మళ్ళీ మామూలు అయిపోతాను సార్. అప్పుడు యూట్యూబ్ లో మీ వీడియోలు చూసి ఇక్కడికి వచ్చినాం సార్. ఈశ్వరప్ప హోమియో క్లినిక్ వచ్చినాం సార్. ఇక్కడికి వచ్చిన తర్వాత 3 నెలల్లోనే బాగా రిజల్ట్ బాగా కనపడింది సార్. బాగా చేతులు కాళ్ళు కూడా బాగా నునుపు అయిపోయినాయి. కాకపోతే ఈ చికెన్ అది పత్తిని సరిగ్గా లేకపోవడం వల్ల మళ్ళీ కొద్దిగా ఇబ్బంది. మళ్ళీ ఇప్పుడు 2 మంత్స్కే మళ్ళీ అంతా నైస్ అయిపోయింది సార్. చేతులు చూపిపెట్ట. వెరీ గుడ్. ఇలాగ అయిపోయింది కదా, కాళ్ళు చూపి. అప్పుడు ఆ బాధ ఉన్నప్పుడు ఎట్లా ఉండే పిల్లగాడు? క్రాక్స్ అన్నీ పోయినాయి కదా. ఆ కాళ్ళు చూపి. గుడ్. ఇప్పుడు అది ఆ బాధలు ఉన్నప్పుడు ఎట్లా ఉండే అరికాళ్ళు అరిపాదాలు? నడవరాకపోతుండే. బాత్రూమ్ వాళ్ళన్నీ ఎత్తుకొని పోతాండి. స్కూల్కి పోవాలన్నీ ఒక రోజు వేస్తే 4-5 రోజులు ఇంకా పోన్ అని ఆ నొప్పులకే ఇదైపోతాండి సార్. మళ్ళీ చేతులతో అన్నం తినే కూడా వస్తుంది సార్. అన్నం తినరాకపోతే అన్నం తినే కూడా అవుతాను లేదు. నొప్పి నొప్పి చీల్తాయి, రక్తం వస్తుంది అంటాడు సార్. ఓకే, ఇప్పుడు మరి ఎంత స్మూత్ అయిపోయింది చూడు. ఇప్పుడు అంతా బాగుంది సార్. వెరీ గుడ్. హోమియోపతిలా వేరే వాడినా అన్నావు కదా, హోమియోపతి వాడితే తగ్గలేదంటే సిస్టమ్ తప్పు కాదని గుర్తుపెట్టుకో. హోమియోపతిలో డాక్టర్ కరెక్ట్ మంది ఇవ్వకపోతే, మీరు కరెక్ట్ చెప్పకపోతే కూడా ఫెయిల్ అవుతుంది. సిస్టమ్ ఎప్పుడు పవర్ఫుల్,
అది దాన్ని కరెక్ట్ ఉపయోగిస్తేనే రిజల్ట్ మంచిగా అనిపిస్తుంది. డాక్టర్ మంచి డాక్టర్ దగ్గర కరెక్ట్ క్వాలిటీ మందు వాడితే ఈ రిజల్ట్ ఉంటుంది. అందుకోసమే ప్రజలకు తెలియడానికి మీ అభిప్రాయం తీసుకుంటున్నా. రైట్ డాక్టర్ గారు, ఒక కాల్ తీసుకుందాం హైదరాబాద్ నుండి. నజీ గారు నమస్తే అండి. హలో. హలో నజీ గారు, మాట్లాడండి. మీ డౌట్ ఏంటో అడగండి, డాక్టర్ గారు ఉన్నారు. హలో. హలో చెప్పండి. అమ్మా చెప్పండి. సార్, నాకు యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంది సార్. యూరిన్ ఇన్ఫెక్షన్ సార్. ఓకే, ఏం ప్రాబ్లం, ఏం సింప్టమ్స్ ఉన్నాయి? నాకు ఒక 2 మంత్స్ నుంచి చాలా మందులు అవి వాడుతున్నా కానీ తగ్గట్లేదు సార్. ఓకే, దాన్ని చూస్తారా సార్? తగ్గుతుంది యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్. ఇప్పుడు అలోపతి మందులు వాడి వాడి ఎవరు తగ్గుతున్నది చెప్పండి? ఎవరన్నా పూర్తిగా ఈ సమస్యలు తగ్గిన వాళ్ళు ఉన్నారా? షుగర్ వస్తే పర్మనెంట్ జీవితాంతం మందులు వాడలేడు, థైరాయిడ్ వస్తే మందులు వాడలే, పీసీఓడి వస్తే జీవితాంతం మందులు వాడు. ఏ వ్యాధి అన్నా తగ్గిన వాళ్ళు మేము మంచుకున్నామని చెప్తున్నారు ఎవరన్నా? మా దగ్గరికి రోజు అవే కేసులు, అలోపతి మందులు వాడి వాడి అలసిపోయి వస్తున్నారు. ఈ యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ కూడా ఇమ్మీడియట్గా పోదు. ఆ యాంటీబయాటిక్స్ పవర్ఫుల్ యాంటీబయాటిక్స్ ఇచ్చినా దాని సైడ్ ఎఫెక్ట్ వస్తుంది, కానీ ఈ యూరిన్ ప్రాబ్లం పోతలేదు. ఇవాళ కూడా వచ్చారు యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అని, రోజు ఈ సమస్యలు వస్తూనే ఉంటాయి. దానికి ఇప్పుడు మీరు సిస్టమ్ మార్చాలి. నెక్స్ట్ ఇప్పుడు హోమియోపతిలో మీరు మంచి డాక్టర్ దగ్గర కన్సల్ట్ అయితే ఇమ్మీడియట్ రిజల్ట్ వస్తుంది, తగ్గిపోతుంది. తగ్గిపోతుంది. మీరు వీళ్ళు హైదరాబాద్ అంటే చిక్కడపల్లికి రండి. రోజు ఉదయం 10 to 5 వరకు ఉంటుంది, చిక్కడపల్లి క్లినిక్ వచ్చి కలవండి. చూడండి, ఇప్పుడు చూసారు కదా ఆ పిల్లవానికి సోరియాసిస్ వల్ల పామర్ సోరియాసిస్, అరి చేతులు అరికాళ్ళ మీదనే ఉంటుంది. మరి ఎన్ని ఆయింట్మెంట్లు పెట్టకుండా మీద తీపి గుళికలు చిన్న డోస్ వేస్తే తగ్గిపోయిందంటే హోమియోపతి ఎంత పవర్ఫుల్, ఎంత శక్తివంతం. కాబట్టి ఈ విధంగా ప్రజలారా తొందరపడి మీరు ఎక్కడెక్కడో వాడి ఇక తగ్గదు జీవితాంతం మీ బాధ. ఇవాళ ఒక పేషెంటు సోరియాసిస్ పేషెంట్ ఏడుస్తున్నది, సార్ ఈ బాధ భరించలేక సూసైడ్ చేసుకుందాం అనిపిస్తుంది, ఇంట్లో ఆశ్రయించుకుంటున్నారు, బయట ఆశ్రయించుకుంటున్నారు, బాధ ఉన్నది అని చెప్పి అనవాటే. ఇలాంటి వాళ్ళకు మార్గం దొరకక, ప్రజలకు సరియైన ట్రీట్మెంట్ దొరకక, ఒక మార్గం దొరకక ఇలాంటి డిప్రెషన్లో ఎంతోమంది సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి మనం ఇప్పుడు ఈ లైవ్ ప్రోగ్రామ్స్ ఇవ్వడం వల్ల ప్రజలకు హోమియోపతి అంటే తెలుస్తుంది. గతంలో ఏ గవర్నమెంట్ కూడా హోమియోపతిని ప్రచారంలోకి తెచ్చిన వాళ్ళు లేరు, దీని గురించి విశిష్టత గురించి చెప్పిన వాళ్ళు లేదు ఇంతవరకు. కాబట్టి ప్రభుత్వాలు కూడా ముందుకొచ్చి హోమియోపతిని బాగా అభివృద్ధి చేయాలి. హోమియోపతి మంచి డాక్టర్లతో ఈ యొక్క ఈ గవర్నమెంట్ హాస్పిటల్ కూడా మంచి డాక్టర్ని అపాయింట్ చేసినట్టయితే రిజల్ట్ చూపిస్తారు ప్రజలకు. డాక్టర్ గారు ఒక కాల్ ఉంది నిజామాబాద్ నుండి. స్వప్న గారు నమస్తే అండి. హలో. హలో మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు. హలో. స్వప్న గారు చెప్పండి. హలో నమస్తే సార్. నమస్తే అమ్మ. నేను నిజాంపేట్ నుంచి స్వప్నని మాట్లాడుతున్నాను సార్. ఓకే సార్, నాకు నా చేతుల మీద కంతులు ఉన్నాయి సార్. అది ఫ్యాట్ బాల్స్ అంటారు కదా సార్. అవును. అవి ఒక 10 ఇయర్స్ నుంచి ఉన్నాయి సార్. అవును. అవి కొంచెం చిన్న చిన్న ఉండదు, కొంచెం పెద్ద పెద్దగా అయ్యేసి చెయ్యి రైట్ హ్యాండ్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ కూడా అవుతా ఉన్నాయి సార్. దీంట్లో ఏమన్నా తగ్గుతుందా సార్? అవి ఫ్యాట్ ట్యూమర్స్ అంటారు, లైపోమా, లైపోమా అంటారు. దాని నుంచి ఏమి ఎలాంటి ప్రాబ్లం ఉండదు, ఉన్నా కానీ చూడడానికి వికారంగా ఉంటుంది. హోమియోపతిలో మాత్రం కరిగే మందులు ఉంటే టైం లాంగ్ టైం తీసుకుంటుంది, మినిమం 6 months to 1 year పడుతుంది, తగ్గిపోతాయి, కరిగిపోతాయి. అది ఆపరేషన్ చేసి ఒక్కొక్కటి పీకేసినా మళ్ళీ పెరుగుతాయి. దానికి కాన్స్టిట్యూషన్ పరంగా మందిస్తే అవి లోపలనే డిజాల్వ్ అయిపోతాయి. చాలామందికి ఉంటాయి అట్లా. మీకు అవసరం లేని టైం లేటైనా సరే అంటే వాడు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకో. రైట్ అండి, కాల్ తీసుకుందాం పాలేర్ నుండి. వెంకట్రావు గారు నమస్తే అండి. మాట్లాడండి వెంకట్రావు గారు, చెప్పండి. సార్ నమస్కారం. సార్ నమస్తే. ఆడవిడ ఉంది సార్. ఒక ఆడవిడకి కిడ్నీ సార్ ఎవరో గుండెకాయ కంప్లైంట్ సార్. ఆవిడ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా ఉంది సార్. కాళ్ళు తప్పించారు నల్ల పస్తే, అయితే 5 సంవత్సరాలు పెట్టి మందులు వస్తున్నాం సార్. మందులు అయితే రోజుకి 1000 టాబ్లెట్స్ సార్. ఓకే. అయితే ఆవిడకి ఇంగ్లీష్ మందులు వాడడం వల్ల ఆ కిడ్నీ కంప్లీట్ వచ్చింది సార్. మీరు చెప్పినట్టు సార్ అంతా టీవీలో ఆశించారు సార్. అవును. హోమియోపతి మందులు వాడమంటాను సార్. హోమియోపతిలో మంచి డాక్టర్ని కన్సల్ట్ చేస్తే శాశ్వతంగా తగ్గిపోతుంది కిడ్నీ ప్రాబ్లము.
ఇప్పుడు ఇవాళ కూడా కిడ్నీ పేషెంట్ చూపిస్తే మీరు చూడండి, ఆమె అద్భుతంగా తగ్గిపోయింది కిడ్నీ ప్రాబ్లము, మంచిగా హ్యాపీ అయిపోయింది. రోజు మనం కొత్త కొత్త కేసులు ప్రజలకు చూపిస్తూనే ఉన్నాం, సక్సెస్ఫుల్ కేసులు అన్నీ కూడా. హోమియోపతి అంటే ఇప్పటిదాకా హోమియోపతి పనిచేస్తుందా తీపి గుల్కలు అనే డౌట్గా ఉండేవాళ్ళు, ఇప్పుడు మనము అలోపతి కంటే కూడా ర్యాపిడ్ యాక్షన్ చూపించి ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్నాం. కాబట్టి ఇప్పుడు ఈ టీవీ చూస్తూ ఉండు, కిడ్నీ పేషెంట్ కూడా ఇవాళ సక్సెస్ కేసు చూపిస్తా. ఇప్పుడు అది చూసి మీరు నెక్స్ట్ మీరు అక్కడ వచ్చి కలవండి, చిక్కడపల్లికి వచ్చి కలవండి. అదేవిధంగా ప్రపంచంలో మనం గతం నుంచి చెప్తూనే ఉన్నాం, ప్రపంచంలో ట్రీట్మెంటే లేదని డాక్టర్లు అలోపతి డాక్టర్లు చేతులు ఎత్తేసినటువంటి మెడికల్ మాఫియా కార్పొరేట్ హాస్పిటల్స్ అన్నీ కూడా దీనికి ట్రీట్మెంటే లేదంటారు. అవి అలాంటి జబ్బైంది మస్కులర్ డిస్ట్రోఫీ. మస్కులర్ డిస్ట్రోఫీ అంటే 15 ఏళ్ళలోపు పిల్లల్లో పట ఈ యొక్క మజిల్స్ కాప్ మజిల్స్ థై మజిల్స్లో బ్యాలెన్స్ లేక పడిపోతారు, కింద నడుచుకుంటూ కింద పడిపోతారు. అలాంటి జబ్బుకు అసలు మందు లేవు. స్లోగా అన్ని మజిల్స్ అన్నీ కూడా ఇన్ఫ్లమేషన్ వచ్చి డీజనరేషన్ వచ్చి మజిల్స్ ఫంక్షన్ కోల్పోయి స్లోగా థైస్ తర్వాత అబ్డమిన్ తర్వాత హార్ట్ మజిల్స్ కూడా వీక్ అయ్యి ఎక్స్పైర్డ్ అయిపోయే అవకాశం ఉంటుంది. ఆ వ్యాధికి మందులే లేవు. అలాంటి వ్యాధికి మనం గత 6 మంత్స్ నుంచి సక్సెస్ఫుల్గా ట్రీట్మెంట్ చేస్తున్నాం. నడవలేని పిల్లవాళ్ళు నడుస్తున్నారు. ఇవాళ ఆ బాబు వచ్చిండు, ఎంత మంచిగా నడుస్తున్నాడు, కాళ్ళు ఏళ్ళ మీద నడుస్తుండే ఇట్లా, ఆ ఏళ్ళ మీద నడిచేది ఇప్పుడు మంచి బ్యాలెన్స్ పెట్టి కూర్చొని నడుస్తున్నాడు. ఇది కొద్దిగా స్లో ట్రీట్మెంట్ మినిమం. ముఖ్యంగా ఈ మస్కులర్ డిస్ట్రోఫీ కేసులు చాలా ఉన్నాయి, ప్రజలు కొంతమంది మనం లైవ్ కూడా వింటున్నారు. ఈ కేసుకు అసలు అల్లోపతిలో మందులు లేవన్నప్పుడు హోమియోపతిలో మనం రీసెర్చ్ చేసి మందులు ఇవ్వడం జరుగుతుంది, సక్సెస్ఫుల్ రిజల్ట్ కనిపిస్తుంది. దానికి మినిమం 6 మంత్స్ నుంచి ఒక 2 సంవత్సరాలు కష్టపడితేనే ఆ కేసు కంప్లీట్గా పర్మనెంట్గా క్యూర్ అయిపోయే అవకాశం ఉంది. ఇవాళ వచ్చిన బాబు ఏ విధంగా ఉన్నాడు, ఎట్లా మన మదర్ చెప్తుంది, బాబు చెప్తాడు వినండి, ఎట్లా నడుస్తున్నాడు. ఏం పేరు? రవికాంత్. ఏం ప్రాబ్లం ఉంది నీకు? ప్రాబ్లం మస్కులర్ డిస్ట్రోఫీ. ఇప్పుడు 8 నెలలు వాడినావు కదా, ఏమేమి తక్కువ ఉన్నది చెప్పు. నడవడం వస్తుందా? ఉరుకుతే వస్తుంది. మామూలుగా నడుస్తున్నావు? నడువు, లేచి నడు. ఎక్కడ మేడం బాబుకు ముందుకు ఇప్పటికి? కొంచెం పర్వాలేదు, నడుస్తున్నాడు కొద్దిగా అయితే, కాకపోతే ఎవరైనా తగిలితే కింద పడుతుంది. ఓకే, నడు. కాళ్ళు కింద మంచిగా అంతనే కదా? ఒక్కటి అంతలేదు, ఒకటి మంచిగా అంతుంది. గుడ్, ఇటనే రోజు ప్రాక్టీస్ చేయి. ఓకేనా? ఓకే, మంచిగా చూడండి. పిల్లవాడు నడవలేని పిల్లవాడు నడుస్తున్నాడు, కొద్దిగా ముందుకు పోతే కింద పడిపోతుండే, ఇప్పుడు కింద పడి తక్కువైపోయింది. ఎవరైనా తగిలితే లేకపోతే బ్యాలెన్స్ అయినప్పుడు పడిపోతుంది. ఇంకా ఒక 1 ఇయర్ ట్రీట్మెంట్ నడుస్తుంది, అది ఇంతట్లా తగ్గేది కాదు, లాంగ్ టైం తీసుకుంటుంది. ఎప్పుడు కూడా పాదం ఇట్లా ఏళ్ళ మీద నడుస్తుండే, ఇప్పుడు మంచి పాదం ఆంటున్నది. ఇంతకంటే రిజల్ట్ ఏం కావాలి చెప్పండి. హోమియోపతి పవర్ ఏందనేది మీకు తెలుస్తున్నది కదా. కాబట్టి హోమియోపతిలో ఎలాంటి వ్యాధులనైనా శాశ్వతంగా తగ్గించవచ్చు. ఎప్పుడంటే కరెక్ట్ డాక్టరు, కరెక్ట్ డోసు, కరెక్ట్ మెడిసిన్ వాడితేనే పనిచేస్తుంది. ఇప్పుడు మనం అల్లోపతిలో ఇచ్చినట్టుగా మల్టిపుల్ డ్రగ్స్ ఏదో ఒకటి AK-47 గన్ పేలిస్తే 10 బుల్లెట్లు పోతాయి, ఏదో ఒకటి తగులుతుంది అన్నట్టు. అట్లాగే అల్లోపతిలో అట్లనే 10 రకాల మందులు రాస్తారు, అది ఏదో ఒకటి తొక్కిపెట్టేస్తుంది వ్యాధిని. కానీ హోమియోపతిలో అట్లా మల్టిపుల్ డ్రగ్స్ ఇవ్వడానికి వీల్లేదు. హోమియోపతి సిద్ధాంతం ఏంది? సిమిలియా, సిమిలిబేస్, క్యూరెంటర్. సింగిల్ సిమిలర్ వ్యాధికి సంబంధించినటువంటి కరెక్ట్ మందు వాడితేనే అది పనిచేస్తుంది. ఆ ఇచ్చిన మందు వితిన్ 24 అవర్స్, మ్యాక్సిమం 10 డేస్ అని చెప్తాను నేను. 10 డేస్లో మార్పులు ఉంటే కరెక్ట్ కంటిన్యూ చేసుకో, లేకపోతే వాపసు రా అని చెప్తా, మందు మారుస్తా. ఎందుకంటే పొరపాటు మనదే అది ఉంటుంది కదా. ఇట్లా చెప్పడం వల్ల ప్రజల్లో మంచి విశ్వాసం ఏర్పడ్డది, చైతన్యం వస్తుంది. కాబట్టి హోమియోపతి వైద్యం ఎక్కడన్నా పనిచేయలేదు, మార్పు రాలేదని మీరు హోమియోపతిని బదనాం చేయకుండా, హోమియోపతిలో నేను వాడినా తక్కువ కాలేదు అనకండి. మీరు ఇంకో డాక్టర్ని మార్చుకోండి, మంచి డాక్టర్ని మార్చుకోండి. అంతేగాని సిస్టమ్ను బదనాం చేయకూడదు. ఇప్పటిదాకా సిస్టమ్ పాతాల లోకం దొక్కేసారు. గిట్టని వాళ్ళు, వ్యతిరేకత ఉన్నవాళ్ళు, ఇట్లా తప్పుగా వాడిన వాళ్ళు కూడా ఇట్లా చెప్పి. హోమియోపతిలో వ్యాధికి డాక్టర్ మందు ఇచ్చినప్పుడు పేషెంట్ల పొరపాటు కూడా ఉంటుంది, టైంకు వాడరు, తీసుకుపోయిన మందు టైం మెయింటైన్ చేయరు.
మీ ఇష్టం వచ్చినప్పుడు లేకపోతే అది కనిపించినప్పుడు మందులు కనిపించినప్పుడు వేసుకుంటే అది పనిచేయదు. మేము ఏ టైమింగ్స్ ఇస్తామో ఆ టైం ప్రకారంగా పొద్దున సాయంత్రం ఏ డోసెస్ వేస్తుంటాయో ఆ డోసెస్ కరెక్ట్ వేస్తేనే అది యాక్షన్ జరుగుతుంది. మీరు పొద్దుటది మర్చిపోయి మధ్యాహ్నం వేసుకోరు అనుకో, కథం జీరో, అది ఏం పనిచేయదు. రైట్ అండి, కాల్ తీసుకుందాం. మంత్రి నుండి రాజేష్ గారు, నమస్తే అండి. హలో రాజేష్ గారు. హలో సార్, మాట్లాడండి. రాజేష్ గారు చెప్పండి. సార్, మా భార్యకు ఇట్లా నరాలు సార్, ఒక పక్క నరం ఈ తలక చెవుతుంటా మీదకి ఇటు చెయ్యి దెబ్బకి ఊకే నొస్తానంటే హాస్పిటల్ పోయినా తక్కువ అవుతుంది సార్. ఎక్కడ పోయినా తగ్గుతలేదా? తగ్గలేదు సార్. మా ఎంఆర్ఐ స్కానింగ్ న్యూరో డాక్టర్ దగ్గరికి పోయాను, ఏం ప్రాబ్లం ఏం లేదంటున్నారు. అలా ఏం లేదు కానీ ఒక కాలు గుంజుతుంది, తగ్గుతలేదు. ఆ కాలు చెయ్యి చెప్పకోసారి ఈ దెబ్బ ఈ నరాలు చెవుతుంటే నరాలు ఓకే. అది వెన్నుపూస సంబంధించినటువంటి డిస్కుల ప్రాబ్లం ఉంటుంది సార్. వెన్నుపూస డిస్కులు అణుగుతున్నాయి, నరాలకు ప్రెస్సింగ్ అవుతున్నది. దానికి ఆమె హెవీ లిఫ్టింగ్, ఇంత గతంలో చాలా హెవీ పని చేసినట్టుంది, బాగా బరువులు ఎత్తినట్టున్నది. దానివల్ల వెన్నుపూసలో ఉన్నటువంటి డిస్కులు అన్నీ కూడా అణిగిపోయినాయి. దానికి మంచి మందులు హోమియోపతిలో మళ్ళీ డిస్కులకు ఎలాసిటీ పెరిగి మళ్ళీ ఆ నడుము నొప్పి కాలు నొప్పి తగ్గిపోయి మంచిగా అయ్యేటట్టు మందులు ఉన్నాయి. హోమియోపతి మందులు వాడినట్టయితే సక్సెస్ఫుల్ ఉంటుంది. మీరు ఒక మంత్ అని అంటే చిక్కడపల్లి హైదరాబాద్కి వచ్చి కలవండి. రైట్ అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. సిద్దిపేట నుండి రాము గారు, నమస్తే అండి. మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ డౌట్ అడగండి. రాము గారు చెప్పండి. చెప్పండి సార్. అంటే అక్కడికి హైదరాబాద్ రమ్మంట సార్? హైదరాబాదే హైదరాబాద్లో ముఖ్యంగా తెలంగాణ ప్రజలందరికీ ఇన్ఫర్మేషన్ ఏంటంటే హైదరాబాదే అందరూ మాకు తెలంగాణ జిల్లా, మెదక్ జిల్లాకు లేకపోతే నిజామాబాద్కి ఒక బ్రాంచ్, ఆదిలాబాద్ పెట్టమంటే బ్రాంచ్లు పెట్టి నేను 100 బ్రాంచ్లు పెట్టవచ్చు. బ్రాంచ్లు పెట్టాలని గొప్పతనం కాదు. మళ్ళీ నేను బ్రాంచ్లు పెట్టి జూనియర్ డాక్టర్లను పెట్టాలడ. జూనియర్ డాక్టర్లు నా లెక్క ఇంట్రెస్ట్గా పనిచేస్తారా? మందులు ఇచ్చినప్పుడు ఫెయిల్ అయిపోతే నేను ఈశ్వరాపురం క్లినిక్ అయినా తక్కువగానే అంటాం. మళ్ళీ అందుకోసమే ఇప్పుడు మనం ఉన్న బ్రాంచ్లు అన్నీ కూడా నేనే చూస్తున్నా. ఆంధ్ర బ్రాంచ్లు కానీ తెలంగాణలో హైదరాబాద్లో నేనే చూస్తా. కాబట్టి తెలంగాణ జిల్లాలన్నీ కూడా హైదరాబాద్కు 100-150 కిలోమీటర్లనే ఉన్నాయి, గంట 2 గంటల ప్రయాణమే. తెలంగాణ జిల్లాలో వాళ్ళంతా కూడా హైదరాబాద్కు డైరెక్ట్ చిక్కడపల్లికి వస్తే సరిపోతుంది. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు ఉంటుంది. ప్రతి గురువారం ఆంధ్రాకు పోతా కాబట్టి గురువారం తప్ప మిగతా రోజులలో మీరు ఒక ఫోన్ చేసుకొని ఉన్నారా లేదా తెలుసుకొని బయలుదేరాలి. దూరం తెలిసేవాళ్ళు ఎప్పుడు అంటే ఎక్కడ ఫోను, ఎమర్జెన్సీ ఎప్పుడన్నా ఏదైనా మీటింగ్ ఉంటే మళ్ళీ అంత దూరం కెళ్ళొచ్చి మీరు బాధపడతారని చెప్పి చెప్తున్నా. బయలుదేరే ముందు ఒక రోజు ముందు రేపు ఉంటారా లేదా తెలుసుకోవాలి, బయలుదేరాలి. ముఖ్యంగా ఏపీ ప్రజలకు కూడా అంతే. ఏపీ ప్రజలు హైదరాబాద్కి వచ్చి ఇబ్బంది పడుతున్నారు, ఎందుకంటే 700 కిలోమీటర్లకి వెళ్ళి వచ్చేవాళ్ళు. వాళ్ళ కోసమని మనం ప్రతి నెల గురువారాలు, నెలకు 4 గురువారాలు ఉంటాయి, 4 గురువారాలు కూడా ఏపీకి కేటాయించడం జరిగింది. ముఖ్యంగా ఏపీ ప్రజలంతా కూడా నోట్ చేసుకుంటారు, కొత్త వాళ్ళు, పాత వాళ్ళకి అంతా తెలుసు. ప్రతి నెల మొదటి గురువారం విజయవాడ, లాస్ట్ మన 4వ 5వ తారీఖు అయిపోయింది ఈ నెల, విజయవాడ విజిట్ అయిపోయింది. ప్రతి నెల మొదటి గురువారం విజయవాడ హోటల్ మనోరమ, 2వ గురువారం రాజమండ్రి ఆనంద్ రీజెన్సీ హోటల్ జాంపేట. ఇప్పుడు ఈ నెల 12వ తారీఖు ఉన్నది. ముఖ్యంగా రాజమండ్రి చుట్టూన్న కాకినాడ కావచ్చు, ఏలూరు, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ఇలాంతా కూడా రేపు 12వ తారీఖు హోటల్ ఆనంద్ రీజెన్సీకి వచ్చినట్టయితే మార్నింగ్ 9 to 5 వరకు ఓపీ కంటిన్యూ ఉంటుంది, డైరెక్ట్ అక్కడ రావచ్చు. అదేవిధంగా 3వ గురువారం విశాఖపట్నంలో దాబా గార్డెన్ హోటల్ చంద్రాస్ దాబా గార్డెన్ ఈ నెల 19వ తారీఖు వస్తుంది విశాఖపట్నం. అదేవిధంగా ప్రతి నెల 4వ గురువారం తిరుపతిలో హోటల్ మినర్వా గ్రాండ్ ఈ నెల 26వ తారీఖు వస్తుంది. 26వ తారీఖు నాడు పొద్దున తిరుపతి చుట్టూ ఉన్న జిల్లాల ప్రజలంతా కడప, నెల్లూరు, చిత్తూరు అంతా కూడా అక్కడికి విజిట్ చేయవచ్చు. అదేవిధంగా బెంగళూరు బార్డర్ వాళ్ళు కూడా ఈ తిరుపతికి వస్తారు. బెంగళూరు ప్రజలు కూడా చాలామంది బెంగళూరుకు వచ్చే వాళ్ళంతా కూడా తిరుపతికి విజిట్ చేస్తున్నారు. తిరుపతికి ఈ విధంగా ఏపీలో 4 గురువారాలు ఈ యొక్క విజిటింగ్ ఉన్నది. కాబట్టి హైదరాబాద్లో గురువారాలు తప్ప మిగతా 6 రోజులు హైదరాబాద్లోనే ఉంటా.
కాబట్టి ఈ సెంటర్లకు దగ్గరగా ఉన్న వాళ్ళంతా కూడా పక్కకు నంబర్లు, మన పర్సనల్ నంబర్లు ఉన్నాయి, అవి మీరు నోట్ చేసుకోర్రి. ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నంబర్లకు మీకు ఫోన్ చేసినట్టయితే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాం. టైమింగ్స్ ఎలా? ఈ విధంగా ఏపీ అండ్ తెలంగాణ ప్రజల్లో మార్పు రావడానికి కోసమే ఈ బ్రాంచెస్ జూనియర్లను పెట్టి, నేను 100 బ్రాంచ్లు పెట్టి ఫెయిల్ అయిన దానికంటే ఉన్న కాడికి ప్రజలకు న్యాయం చేసి కరెక్ట్ మెడిసిన్ ఇచ్చి కరెక్ట్ రిజల్ట్ చూపిస్తే వాళ్ళకు సిస్టమ్ మీద విశ్వాసం ఏర్పడుతుంది. వాళ్ళు కూడా 10 మందికి చెప్పుకుంటారు హోమియోపతినే తగ్గుతాయి ఇలాంటి జబ్బులు అనేది. మొన్న ఒక లేడీ కిడ్నీ ఫెయిల్యూర్ అయిపోయి, కిడ్నీ ఫెయిల్ అయిందంటే ఇక ఇతర వైద్యంలో ఏమంటారు, డయాలసిస్ అంటారు. ఇక జీవితాంతం బతికిన రోజులు డయాలసిస్ చేస్తూనే ఉండాలి రోజు, ఆల్టర్నేట్ డేస్. నా దగ్గరికి వచ్చే వాళ్ళకి డయాలసిస్ వద్దేమొద్దని చెప్తా, మందులు ఇస్తా, అద్భుతంగా రిజల్ట్, చాలా సక్సెస్ కేసులు అన్నీ నా యూట్యూబ్ ఛానల్లో పెట్టినా. మరి అక్కడ మీరు ఆ బోర్డు మీద చూడండి, యూట్యూబ్ ఛానల్ ఐడి Dr.Baswanandham అని మీరు ఓపెన్ చేసినట్టయితే మీకు అందులో యూట్యూబ్లో సక్సెస్ కేసు చూస్తారు. ఇవాళ కూడా ఒక లేడీ మంచి అద్భుతమైన రిజల్ట్ ఉన్నది, ఆ కిడ్నీ ఫెయిల్యూర్ కేసు చూడండి ఎంత మంచి రిజల్ట్ ఉందో. పేరు గంగామణి. ఎక్కడ నుంచి వచ్చిందో ఈశ్వరప్ప క్లినిక్? ఎక్కడ నుంచి, ఏ ఊరు? వరంగల్కి వెళ్ళి వచ్చినావు. ఏం బాధతో వచ్చినావు? కిడ్నీ ఇన్ఫెక్షన్ ఉందా? కిడ్నీ రీనల్ ఫెయిల్యూర్, సిరం క్రియాటిన్ పెరిగింది. మరి ఇప్పుడు ఇంతకుముందు ఇక్కడ రాకముందు ఎక్కడ పోయినావు? అక్కడ వెంకటరమణ సార్ దగ్గర. అలోపతి హోమియోపతి? అలోపతి. అలోపతి ఏం చెప్పారు డాక్టర్లు? సార్ చూసి మెడిసిన్ రాసి ఇచ్చిండు, వేసుకున్నా. వేసుకున్న తర్వాత తగ్గుతుంది అన్నారు. మళ్ళీ పెయిన్ వస్తుందని వెళ్తే ఇన్ఫెక్షన్ అయింది అని చెప్పిండు, అది తీసేయాలంట అన్నారు. అది పోలేదు. ఇప్పుడు మరి ఈశ్వరప్పమ్మ క్లినిక్ వచ్చి ఎన్ని రోజులు అయింది? ఇప్పుడు 4 మంత్స్ అవుతుంది. ఇప్పుడు ఎట్లా ఉంది? ఇప్పుడు బాగుంది. తగ్గింది కదా. మరి ఇది హోమియోపతిలో సిరం క్రియాటిన్ పెరిగి కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళకు ఇట్లా రిజల్ట్ ఉంటుంది. చాలా 1000 మందిని తక్కువ చేసిన, ఇట్లా ప్రజలు మంచిగా చెప్పినట్టుంటే ఈ విధంగా తక్కువైతుంది. ఓకేనా? ఇంకా 6 నెలలు వాడాలి, కంటిన్యూ చేయి. ఈ విధంగా కిడ్నీ పేషెంట్లు కూడా డయాలసిస్ లేకుండా హోమియోపతిలో తగ్గుతున్నాయి, ప్రత్యక్ష సాక్ష్యాలు చూపిస్తున్నా. ఇక ఇంతకంటే మీకు ఆధారాలు ఏం చూపించాలి? కాబట్టి ప్రజలారా, ఎలాంటి సమస్య ఉన్నా ఫస్ట్ హోమియోపతి డాక్టర్ను, క్వాలిటీ మందులు, ముఖ్యంగా మనం అన్నీ కూడా జర్మనీ మందులు యూజ్ చేస్తాం. ఇప్పుడు మిగతా హోమియోపతి డాక్టర్ దగ్గర మాకు రిజల్ట్ వస్తలేదు, 3 ఏళ్ళు వాడినామంటున్నారు కదా, పరాకపోతే క్వాలిటీ మందు మీద కూడా ఉంటుంది. ముఖ్యంగా క్వాలిటీ జర్మనీ ఒరిజినల్ మందులు వాడడం వల్ల ఈ రిజల్ట్ ఉన్నది. హోమియోపతిని ఒరిజినల్ మందులు వాడి సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ చేయాలి. ముఖ్యంగా చాలామంది, కొంతమంది హైదరాబాద్ కూడా రాలేక ఇబ్బంది పడే వాళ్ళు కూడా, మేము మీరు చెప్తున్నారు కానీ మేము రాలేకపోతున్నాం, తీసుకొచ్చే వాళ్ళు లేరు సార్ అంటున్నారు. మీరు ఈ నంబర్లకు కొరియర్ ద్వారా మీతో వీడియో కాల్ మాట్లాడి మీకు ఇంటి దగ్గరికి మందులు పంపిస్తా. వీడియో కాల్ చేస్తే నేను ముందు నా ముందు కూర్చున్నట్టే ఉంటాను, కాబట్టి మీకు వీడియో కాల్ చేసి మీకు మందులు పంపిస్తా, మీ ఇంటి దగ్గర ఉండి వాడుకోవచ్చు. రైట్ అండి. హోమియోపతి వైద్యం గురించి చాలా విషయాలు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. ఇది వాళ్ళ హెల్త్ ప్లస్. నమస్తే.